చంద్రబోస్ గారు సతీమణి సుచిత్ర గారు ఉన్నారు. మేడం కంగ్రాచులేషన్. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 95 సంవత్సరాలు తిరిగి వారి కళ సగర్వంగా ఈరోజు 6 గంటలప్పుడు అందరూ కళ్ళారా చూశారు. ఎలా అనిపిస్తుంది? విందుగా ఉండిందండి. ఆయనకి విద్య నేర్పిన గురువులు, ఆయనకి మొదటి అవకాశం ఇచ్చిన ముప్పల్లేని శివగారు, అసలు ఇలాగూ పాట రాయొచ్చు అని ఒక డీవియేషన్ తీసుకున్న శ్రీనాథ్ అన్న అనే వెల్ విషర్ ఫ్రెండ్ అన్నమాట, ఆయన చెప్పబట్టి ఇలాగూ కవిగా మారారు ఆయన. సో ఇలాంటి వాళ్ళందరినీ, వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. కానీ చంద్రబోస్ గారు వెళ్లే ముందు ఒక మాట అయితే చెప్పారన్నారు, ఏ అవార్డు వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళు మదర్కి ఇచ్చేవాళ్ళు, ఈసారి ఆ అవార్డు మీకు ఇవ్వబోతున్నారని చెప్పి కూడా అన్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇలాంటి సన్నివేశం? నాకు ఇచ్చినా కూడా తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గరే పెడతానండి. కానీ అమ్మ తర్వాత మిమ్మల్ని ఆయన ఎక్కువ గౌరవించేది నన్ను. ఆ మాట చెప్పినప్పుడు అన్నారు అక్కడ, అది నేను చూడలేదు. ఇంకా ఆస్కార్లో చెప్పారా ఆయన? ఓకే, అది తెస్తే నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు. ఆయన డెఫినెట్గా తీసుకొచ్చి నా చేతికే ఇస్తారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా మీ చేతిలో ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ప్రేమగా ఎవరికి కూడా కనపడకుండా పెట్టారు. జస్ట్ నేను కూడా అడిగాను, లేదు అది ఇప్పుడు యాక్చువల్గా గోల్డెన్ గ్లోబ్ని మీరు వీడియో తీసుకోవచ్చు, కానీ అది ఒంటరిగా ఉండటం కన్నా ఆయన చేతి మీదుగా చేతిలో పట్టుకుని నుంచుంటే దానికి విలువ ఎక్కువ అన్న ఫీలింగ్. సో వెళ్ళే ముందు మీకు ఏం చెప్పారు చంద్రబోస్ గారు అంటే అవార్డు అంటే మీరు యాక్చువల్గా నేను ఈరోజు అవార్డు ఫంక్షన్ జరుగుతుంది మార్నింగ్ మీరు ఫుల్గా నిద్రపోతుంటే మీ అమ్మాయి గారు లేపి స్టార్ట్ అయింది అవార్డు అని చెప్పి కూడా మీరు చాలా సంతోషంగాను ప్లస్ చాలా కాన్ఫిడెంట్తో కూడా నిద్రపోతున్నారు. అలాంటి టైంలో కూడా అవార్డు వస్తుందని నమ్మకంతో మీరు ఉన్నారు. మీ అమ్మాయి గారు లేపి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అనగానే మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా వచ్చి టీవీని వదిలి ఒక్క క్షణం కూడా అటు ఇటు వెళ్ళబుద్ధి కాలేదు. ఎందుకంటే ఏ నిమిషంలో మేము లేనప్పుడు వేసేస్తాడేమో అనేసి అనౌన్స్ చేసేస్తారేమో. అది కాకుండా నా కూతురికి ఈరోజు ఎగ్జామ్ అన్నమాట, 12th స్టాండర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఎగ్జామ్. సో అది ఒక పక్కన తను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి కదా, అదొకటి. రెండోది ఈయన అవార్డు అనౌన్స్ చేసేంతవరకు కూడా అది మనది అని మనం చెప్పుకోలేము. సో ఆ టెన్షన్ ఉండిందండి. సో టీం అందరికీ, రాజమౌళి గారికి కావచ్చు, అందరూ ప్రతి ఒక్కటి టెక్నీషియన్ నుంచి అప్ టు రాజమౌళి వరకు వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అందరికీ చెప్పేదేం లేదు, చేతులెత్తి దండమే. ఇంతటి గొప్ప కళని నిజం చేశారు అంతమంది, వాళ్ళ పేరు పేరున మొత్తం అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. ఫోన్లో మాట్లాడడం జరిగిందా అవార్డు తీసుకున్న తర్వాత? లేదండి, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఫోన్లలో దొరుకుతారు, యుఎస్ఏలో అందరూ. ఇప్పుడు ఇక్కడ ఎలా మీడియా అందరూ చుట్టుముట్టారో అదేలాగా అక్కడ కూడా ఫారిన్ మీడియా అంతా సరౌండ్ అయిపోయి ఉంటారు కదా. సో నేను వాళ్ళ ఎవరితోటి మాట్లాడలేదు, కానీ టెక్స్ట్ చేశాను కంగ్రాచులేషన్స్ అనేసి. సో మీరు ఇండస్ట్రీలోనే వ్యక్తి, చంద్రబోస్ గారిని చూస్తూనే ఉన్నారు, ట్రిబులర్ పాట కాకుండా ఆయన రాసిన పాటలో మీకు నచ్చిన పాట బాగా నచ్చిన పాట? నాకు ఆయన రాసిన పాటల్లో చాలా నచ్చిన పాట పంచదార బొమ్మ ఒకటి అండి. అది దాని చరణాలు చాలా బాగుంటాయి. తర్వాత పుష్ప సాంగ్స్, ఈవెన్ రంగస్థలం అండ్ పుష్ప, ఆ సాంగ్స్ అన్నీ కూడా చాలా ఇష్టం. ఈ స్థాయికి రావడానికి అంత ఈజీగా ప్లాట్ఫామ్ ఏర్పడిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడే మీ వదిన గారికి చూడటం కూడా జరిగింది, అన్నయ్య కష్టమైన వదిన ఎంత సాక్రిఫైస్ చేసిందని చెప్పి కూడా చూడటం కూడా జరిగింది. అవును, చాలా చాలా కష్టపడ్డారు ఆయన, ఎందుకంటే వీ హ్యాడ్ టు స్టాండ్ అన్నమాట బిహైండ్ హిమ్, దట్ టు మీ. ఎందుకంటే అవకాశాలు అన్ని వేళలో మన వైపు ఉండవు, మన వైపు లేనప్పుడు ఆయన్ని భద్రంగా కాపాడుకున్నాను. నేను చేసిందల్లా ఆయన్ని పదిలంగా ఎప్పటికప్పుడు ఫ్రెజైల్గా కాపాడుకోవడం అనేదే నేను చేసింది. సో మన టైం వస్తున్నప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫ్లరిష్. చంద్రబోస్ గారు లిరిక్స్ రాసేటప్పుడు మీ సలహాలు ఏమైనా తీసుకుంటారు? విమర్శనలు అంటే ఆయన రాసినప్పుడు నిజంగా ఎక్స్ట్రాడినరీగా లేకపోతే మటుకు
లేదు అన్న సంగతి తెలియజేస్తాను. డెఫినెట్గా తెలియజేస్తాను. ఎందుకంటే నేను అందరితోటి వర్క్ చేశాను కదా, సో వాళ్ళకి ఇది నచ్చుతుంది నచ్చదు అనేది ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా. అండ్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ డైరెక్టర్, సో ఒక సాంగ్లో ఎంత కొత్తగా రాస్తే ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది అన్న సంగతి నాకు కూడా తెలుసు కదా. సో దాన్ని మైండ్లో పెట్టుకుని నచ్చింది నచ్చనిది కూడా చెప్తాను. సో హ్యాపీ మూమెంట్లో లాస్ ఏంజెల్స్లో మీరు కూడా ఉంటే చాలా బాగుండని అనుకున్నారా? ఏమైనా మిస్ అవుతున్నాను ఫీల్ అవుతున్నాను? నేను అస్సలు మిస్ అవ్వలేదండి. పక్కన నేను ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఎలా ఉంటారు మేడం ఇంట్లో, అంటే మీతో కావచ్చు పిల్లలతో కావచ్చు, టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు, ఎక్కువ సినిమాల మీద ఎక్కువ ఫోకస్? అంటే ఆయన మేము ఎక్కువ ఒకటిగా కూర్చుని అలా అంతా ఉండము. హీ యునో వెరీ లవింగ్ అండ్ కేరింగ్ హీస్. నా మొహంలో కొంచెం తేడా వచ్చినా కూడా, అంటే బాధ కనిపించినా కూడా నేను చెప్పక్కర్లా, ఆయనకే తెలిసిపోతుంది అన్నమాట ఎనీ ప్రాబ్లం అని అడుగుతారు. ఆయనదే చెల్లుబాటు ఎక్కువ, కానీ ఆయన నాకేది ఇష్టమో అదే చేస్తారు. అవార్డు తీసుకుని వచ్చిన ప్రతిసారి మీతో ఆయన మనసులో మాట ఏముంటుంది మేడం, ఏం చెప్తా ఉంటారు? గోల్డెన్ గ్లోబ్ అవార్డు కావచ్చు, ఆస్కార్ అవార్డు కావచ్చు, 10 అవార్డు. ఇప్పుడు ఏమైనా అవార్డు వస్తుందండి, వచ్చిన వెంటనే స్వతహాగా ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఆయన హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే నాకు అది చెప్తున్నప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో దాన్ని బట్టి ఆయన హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. హీ ఫీల్స్ వెరీ హ్యాపీ వెన్ ఐఎమ్ 100% హ్యాపీ. అంటే సీతారామ శాస్త్రి కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఇలా రకరకాలుగా అందరితో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు ఎవరి గురించి ఎక్కువ ఆయన ఇంట్లో డిస్కషన్ పెట్టారు? ఆయన మనుషుల గురించి కన్నా వాళ్ళ రచనల గురించి ఎక్కువ మాట్లాడింది. అంటే పుస్తకాల గురించి ఎక్కువ మాట్లాడతారు, ఏ పుస్తకమైనా అవనండి. ఆయన ఎదురు వచ్చిందంటే అది చదివేసిన తర్వాతే పడేస్తారు, అంతేగాని అది చదవక ముందర దాన్ని తక్కువ అంచనా వేసి పడేయడం అనేది ఉండదు. సో నాటు నాటు సాంగ్ ఎన్నిసార్లు చూశారు? ఇంట్లో ఏమన్నా మీరు ఆ స్టెప్స్ ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? ఎవరు, నేనా? పిల్లలు కానీ మీరు కానీ? సార్ లేదు, నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాను అని అంటే నాకు రాని విషయం ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేస్తాను. కొన్ని కొన్ని కంపోజిషన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇది ఐ కెన్ డూ ఇట్, ఒక రెండు సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది అనుకుంటే చేసేస్తాను. ఆస్కార్డ్ వస్తుందని ఖచ్చితంగా మీరు అనుకున్నారా నాటు నాటు సాంగ్కి? డిస్కషన్ ఎప్పుడైనా జరిగిందా ఈ సాంగ్ రిలీజ్ అయితే? ఆస్కార్కి అంటే గ్లోబల్ ప్లాట్ఫామ్కి వెళ్తోంది సాంగ్, వెళ్ళింది, అది వస్తుంది రాదు అనేది మాకు తెలియదు. ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఆశ చిగురించింది ఆస్కార్ కూడా రావచ్చేమో. ఇప్పుడు వాళ్ళు చేసింది మనకేనా? లేదు, కళా నిజమా అన్న డౌట్ నాకు కూడా ఉండింది. లేదు, ఇది నిజమే అనేది మీరు అందరు వచ్చిన తర్వాత కన్ఫామ్ అయిపోయారు. సో చంద్రబోస్ గారు మీకు ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ అంటే ఏంది? అతి అతి పెద్ద గిఫ్ట్ ఈ ఆస్కార్. నిజంగా ఆస్కార్ ఈజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ హీ హాజ్ ఎవర్ గివెన్ మీ. ఎందుకంటే ఎప్పుడు నేను పొందటం కన్నా ఆయన పొందటమే నాకు పెద్ద గిఫ్ట్. ఆయన బాగున్నారంటే నేను బాగున్నట్టే. సో ఇంట్లో ఎక్కడ కూర్చొని ఎక్కువ ఆయన లిరిక్స్ కానీ బుక్స్ కానీ ఎక్కువ చదువుతూ ఉంటారండి? పైన ఆయన రూమ్లోనే ఎక్కువ కూర్చుంటారు. హీ ఫీల్స్ దట్ ఈస్ హెవెన్. ఎందుకంటే అక్కడ పైన చూశారంటే చుట్టూతా ఓన్లీ ఆయన, ఆయనకు వచ్చిన అవార్డ్స్, పుస్తకాలు, ఆయన వేసుకునే దుస్తులు, తర్వాత ఆయన వర్క్కి సంబంధించిన లేదు అన్నీ ఆయనే ప్లాన్ చేసుకున్నారు. ఆయనే ఇలా కావాలి అలా కావాలనుకుని ఆయనే సమకూర్చుకున్నారు. యుఎస్ వెళ్ళే ముందు మీకు ఏం చెప్పారు? యుఎస్ వెళ్ళే ముందర నాకు తెలుసు కదా అక్కడికి వెళ్ళేది ఆస్కార్ కోసమే వెళ్తున్నారనేసి చెప్పి వెళ్తారు. ఆయన ఏం చెప్పడం లేదు, ఆయన లైక్ ఎ బేబీ హీ వెంట్. నేనే
ఏదో మహారాజుని పంపుతారు చూసారా, వెళ్ళి ఆ రాజ్యాన్ని కొల్లగొట్టుకుని వచ్చేసేయని, రాజ్యంలో ఆ రాజుని పడగొట్టి నువ్వు జయించిరా అన్నట్టుగా నేను ఆయన్ని ఒక మహారాజుని పంపుతున్నట్టుగా తిలకం దిద్ది పంపించాను. వస్తున్నాడు, ఎలా స్వాగతం పలకపోతున్నారు? స్వాగతం ఏముందండి, ఐ వాంట్ టు వెల్కమ్ హిమ్ విత్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. ఇప్పటికి మీరు గోల్డెన్ గ్లోబ్ అవార్డు 3లోనే ఉన్నారు, ఇంకా ఆ పండగ అయిపోయేలోపు మరో కొత్త పండగ కూడా వచ్చేసింది ఇంట్లో. నేనైతే కరెక్ట్గా మనసు పెట్టి రాసిన వాళ్ళకి ప్రతి 1 వీక్కి ఒక పండగ వస్తుందనే నమ్ముతున్నాను, ఎందుకంటే అంత సిన్సియర్ హీస్. హీ సో ఫైనల్గా మొత్తం తెలుగు వారు అభిమానులకు కావచ్చు, ఇంతమంది సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ మీరేం చెప్పు? వాళ్ళకి నేను చెప్పేది ఏముంది, ఈ ఆస్కార్ ఇండియా మొత్తం ఎన్ని గడపలు ఉన్నాయో ఎంతమంది ఉన్నారో అంతమందికి చెందుతుంది ఇది. అందరూ ఇష్టపడి విన్నందుకే కదా ఈ ఆస్కార్ అనేది నామినేట్ అవ్వడం. కానీ నాట్ ఓన్లీ ఇండియా, ఎంతమంది అయితే లిజనర్స్ ఉన్నారో ఎంతమంది ఇష్టపడ్డారో ఆ మనసులందరికీ, మనుషులకి మనసులకి సొంతం ఇది. ఫైనల్గా ఎందుకు నైట్ అంతా బాగా అరిచారా గొంతంతా? నో, ఐ హ్యాడ్ కోల్డ్ బికాజ్ నేను నైట్ షూటింగ్ చేశాను. నైట్ షూటింగ్ చేయడం ఓపెన్ స్పేస్లో షూటింగ్ అనమాట, బాగా చల్లదా. ఇప్పుడే వచ్చారు, మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు లేనిది ఇంటి కుటుంబ విషయాలు కావచ్చు, చంద్రబోస్ గారికి సపోర్ట్ కావచ్చు, మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒకసారి మీరు ఇక్కడ వస్తారండి. మా వదిని గురించి చెప్పాలి, నా పెళ్ళి చేసింది మా వదిన. ఎలా అంటే నేను బోస్ గారితో పాటు మా వదిన ఇంటికి వెళ్తే మా వదిన, మా తన హస్బెండ్ అన్నయ్య వాళ్ళిద్దరే నాకు నన్ను కన్యాదానం ఇచ్చింది తల్లిదండ్రుల స్థానంలో ఉండి. సో అలా దగ్గరుండి నడిపించారు. ఎప్పటికీ అసలు ఈరోజు దాకా కూడా, ఈరోజు దాకా మొన్న జనవరి 6th మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఇక్కడే ఉంటారు మా దగ్గరే, మా మామగారు కానీ కావచ్చు, మా బావలు కావచ్చు, మా వదిన కావచ్చు, ఎవరు నన్ను పల్లెత్తి మాట అన్నది లేదు. వాళ్ళు ఎందుకు మీ నాన్నగారిని చూసుకుంటున్నారని కానీ అన్నది లేదు. అల్లుడింట్లోనే ఉండి మా నాన్నగారు, మా మామగారు కూడా నా దగ్గరే ఉంటారు. మా మామగారు కూడా ఎన్నడూ ఇంకా సహకరించేవాళ్ళు మా నాన్నని చూసుకోవడానికి. సో మీరు ఇందాక అడిగారు కదా ఒక మాట, అవార్డు ఎవరి చేతికి ఇవ్వబోతున్నారు, మదర్ గారు లేరు కదంటే, మీ వదిన గారు చెప్పారు మీ చేతికి ఇవ్వబోతున్నారు, అన్నయ్య చెప్పాడు అని చెప్పారు. నా చేతిక? అవును, నా చేతికి ఇచ్చినా కూడా వీళ్ళందరికీ సొంతం. అది ఎలా అంటే ఆయనతో తోబుట్టు చిన్నప్పటి నుంచి అందరూ కలిసి పెరిగారు. వాళ్ళు వద్దనుకుంటే నా చేతికి వస్తుంది. అర్థం ఇగా ఎక్కువ కష్టాలలో సుఖాలలో షేర్ చేసుకుంది అంతా నీతో, అదే అన్ని తను చూసుకుంది కాబట్టి. మా తమ్ముడు తన కెరీర్ను ఏ బాధ ఏ ఆలోచన లేకుండా తన కెరీర్ను ముందుకు. సో ఐ ఫీల్ వీళ్ళందరికీ ఫస్ట్ చెందుతుంది, దాని తర్వాతే నేను. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.